ఛానల్ సినిమీని వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈ రోజు అయితే నేను AliExpress లో ఏం షాపింగ్ చేశాను ఏం పార్సెల్స్ వచ్చాయి అవి షేర్ చేస్తున్నాం అనుకుంటున్నాను అండ్ నేను కొత్తగా కొన్న ప్లాంట్ కోసం ఈ మధ్య నేను ప్లాంటింగ్ వీడియోస్ చాలా చేస్తున్నాను నా ప్లాంట్స్ కోసం షేర్ చేసుకుంటున్నాను నార్మల్ గా చాలా వరకు ప్లాంట్స్ కోసం ఒకేసారి సీడ్స్ వేసి అవి గ్రో అయ్యి అవి ఫ్రూట్స్ అవి ఇచ్చిన తర్వాత కదా మీతో షేర్ చేసుకుంటారు మొత్తం ఒక వీడియోలా తీసి అలాయితే నేను చేయలేను చాలా టైం పట్టేస్తుంది అలాగా సో ఎప్పటికప్పుడు నా ప్లాంటింగ్ వీడియోస్ అన్ని మీకు అప్డేట్ చేస్తున్నాను అన్నమాట సో అలాగే నేను ఒక కొత్త ప్లాంట్ కొన్నాను దాని కోసం చెప్తాను దానికంటే ముందు మీతో ఇంతకు ముందు కూడా చాలా సార్లు షేర్ చేసుకున్నాను నా మాక్సిమం జ్యువెలరీ అంతా కూడా AliExpress నుంచి తెప్పిస్తాను అన్నమాట నేను అక్కడే నాకు కొంచెం తక్కువ రేట్ కి లో కాస్ట్ అనిపిస్తుంది అది మీతో చాలా సార్లు చెప్పాను ఎవరికైనా లింక్స్ కావాలనుకుంటే నేను ఇస్తానని కూడా చెప్పాను నాకు తెలిసిన కొంతమంది ఫ్రెండ్స్ అయితే వైట్ టాప్ ఒకటి షేర్ చేసుకున్నాను మీకు ఎవరైనా ఇంతకు ముందు వీడియోస్ చూస్తే ఐడియా ఉంటుంది ఆ వైట్ టాప్ యొక్క లింక్స్ అడిగారు అన్నమాట అవి ఇచ్చాను అలాగే ఈ రోజు నాకు వచ్చిన పార్సిల్స్ ఏంటి అంటే బెల్ట్స్ ఆల్రెడీ నేను ఒక్కసారి బెల్ట్ తీసుకొచ్చాను గోల్డ్ కలర్ లీవ్స్ డిజైన్ ఉంటుంది అన్నమాట లీవ్స్ మోడల్ బెల్ట్ అన్నాను కదా అది ఇదే ఇది కూడా నేను AliExpress నుంచే తెప్పించాను అదేంటంటే లీవ్స్ డిజైన్ లాగా ఉంటుంది కంప్లీట్ గా పార్టీ వేర్ లాగా ఉంటుంది అంటే కొంచెం గాగ్రాస్ మీదకి శారీస్ మీదకి అయితే బాగుంటుంది అంత సింపుల్ గా ఉండదు అంటే ఇక్కడ డ్రెస్సెస్కి అయితే బాగోదు అందుకని చెప్పి నేను మళ్ళీ ఇది తెప్పించుకున్నాను అన్నమాట ఇది పాత సారీ నేను తెప్పించుకున్న బెల్ట్ అయితే నాకు డాలర్ సమ్ చేంజ్ పడింది బట్ ఇదైతే కొంచెం ఎక్కువే పడింది దాని తర్వాత రీసెంట్ గా అయితే తెప్పించుకున్నాను నేను ఇది ఇది నాకు తెలిసి $2 సమ్ చేంజ్ అండి అంతే సో సిల్వర్ కలర్ అన్నమాట ఫ్రంట్ కి జస్ట్ ఇలా బో డిజైన్ వస్తుంది ఇదైతే ఇక్కడికి డ్రెస్సెస్ కి బాగుంటుంది ఇక్కడ డ్రెస్సెస్ కి ఫ్యాషన్ డ్రెస్సెస్ కి అన్నమాట సో అందుకు ఇది ఒకటి సిల్వర్ కలర్ ఒకటి తీసుకున్నాను అలాగే గోల్డ్ కలర్ ఒకటి తీసుకున్నాను అంటే మనకి టూ కాంబినేషన్ కలర్స్ కూడా ఉంటాయి కదా అంటే సిల్వర్ మ్యాచ్ అయ్యేవి ఉంటుంది అట్ ద సేమ్ టైం కొంచెం పార్టీ లుక్ ఉండే డ్రెస్సెస్ కూడా ఉంటాయి కదా వాటి కోసం అని చెప్పి నేను గోల్డ్ కలర్ కూడా తీసుకున్నాను అన్నమాట అండ్ ఇది మనకి ప్లెయిన్ గా ఏదైనా డ్రెస్ ఉంది అనుకోండి మనకి నెక్ దగ్గర ఏమి డిజైన్ రాలేదు హిప్ దగ్గర కూడా ప్లెయిన్ గా ఉంది అనుకుంటే ఈవెన్ ట్యాంక్ మోడల్ అంటారు కదా టాప్ టు బాటమ్ అంతా కూడా ఒకే షేప్ లో ఉంటుంది ఆ డ్రెస్ మనకి ఒక షేప్ అంటూ ఉండదు అనమాట ట్యాంక్ మోడల్ అంటారు దాన్ని ఆ ట్యాంక్ మోడల్ టాప్స్ కి కూడా మనం ఇది పెట్టుకుంటే ఈ బెల్ట్ చాలా బాగుంటుంది లుక్ వస్తుంది అనమాట సో ఇది కూడా సేమ్ డిజైనే బో డిజైన్ లాంటిదే కాకపోతే గోల్డ్ తీసుకున్నాను అనమాట ఇది వన్ సైజ్ ఎవరికైనా సరే ఫిట్ అవుతుంది ఎందుకంటే ఇది స్ప్రింగ్ లా ఎక్స్పాండ్ అవుతుంది కదా అది సో ఇవైతే $2 సమ్ చేంజ్ పడింది నాకు ఐడియా లేదు మీకు ఎవరికైనా కావాలనుకుంటే షేర్ చేసుకుంటాను నేనైతే AliExpress నుంచే తెప్పిస్తాను ఏమైనా సరే అంటే కొంచెం ఇలాంటి బెల్ట్స్ కానీ జ్యువెలరీ కానీ ఇయర్ రింగ్స్ కానీ ఇవి కూడా AliExpress నుంచే తెప్పించుకున్నాను మీతో చాలా సార్లు చెప్పాను బట్ అందరికీ బ్రాండెడ్ ఇంత కాస్ట్ అంత కాస్ట్ ఆ వాట్సాప్ గ్రూప్స్ ఈ గ్రూప్స్ ఆ గ్రూప్స్ తప్ప ఇంత లో కాస్ట్ కి వస్తుంది అంటే ఎవరికి ఎక్కటం లేదు బెల్ట్స్ తర్వాత స్ట్రింగ్లెట్స్ అంటారు కదా ఇవన్నమాట ఇవైతే ఒక టూ తెప్పించాను ఇంతకు ముందు ఒకటి తెప్పించాను $30 అనుకుంటా అప్పుడు నాకు పడింది డాలర్ అంతే సమ్ చేంజ్ ఈ కాకపోతే ఈ వైర్ వైట్ వైర్ వచ్చింది ఇది నేను ఆల్రెడీ ఒక అకేషన్ లో నేను ఫొటోస్ అన్ని మా ఫ్యామిలీ పిక్స్ అన్ని పెట్టినప్పుడు దాని చుట్టూ పెట్టాను అనమాట ఈ స్ట్రింగ్లెట్స్ అనేవి చాలా బాగుంటాయి ఈవెన్ మీరు బాటిల్ గ్లాస్ బాటిల్ జార్స్ ఉంటాయి కదా దానిలో కూడా పెట్టుకోవచ్చు మిర్రర్ చుట్టూ పెట్టుకోవచ్చు డైనింగ్ టేబుల్ దగ్గర ఎప్పుడైనా పార్టీస్ అయినప్పుడు డైనింగ్ టేబుల్ దగ్గర కూడా ఈ లైట్స్ పెడితే స్ట్రింగ్లెట్స్ చాలా బాగుంటుంది జస్ట్ పుష్ పిన్స్ పెట్టేసి పెట్టుకోవడమే సో నాకు బాగా నచ్చింది దాని తర్వాత మళ్ళీ నేను రీసెంట్ గానే తెప్పించాను అనమాట $50 or $30 అంతే $30 ఏమొస్తుందండి చాలా బాగున్నాయి కదా జస్ట్ యూఎస్బి పిన్ కి మనం పెట్టడమే అండ్ చాలా చాలా నాకు నచ్చింది నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకుందామన్నా అక్కడ అన్ని ఫ్యామిలీ పిక్చర్స్ ఉన్నాయన్నమాట సో ఆ ఫ్యామిలీ పిక్చర్స్ చుట్టూ నేను పెట్టాను ఈ లైట్స్ని అయితే నేను ఎప్పుడైనా పార్టీస్ టైంలో అకేషన్ టైంలో జస్ట్ ఆ యూఎస్బి పిన్ కి పెట్టేస్తే చాలా లైటింగ్ వస్తుంది అనమాట చాలా బాగుంటుంది ఇలా ఇవి ఒక టూ తెప్పించుకున్నాను అండ్ వచ్చైతే ఒక 25 డేస్ అవుతుంది బట్ షేర్ చేసుకోలేదు ఎందుకంటే నాకు ఇది అంతగా నచ్చలేదు ఇన్ ద సెన్స్ కాస్ట్ ఎక్కువ పడింది అనిపించింది బేసిక్గా ఇది ఏంటి అంటే పింపుల్స్ తీసుకోవడానికి బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ తీసుకుంటాం కదా నోస్ దగ్గర ఆ కిట్ అనమాట ఈ బాక్స్తో పాటు పంపించారనమాట ఇది డాలర్ ట్రీలో కూడా దొరుకుతుంది నేను తర్వాత రియలైజ్ అయింది అది అంటే ఓన్లీ బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ తీసుకోవడానికి మాత్రమే ఒకటే ఒకటి
మనకి డాలర్ ట్రీ లో కూడా ఉంది. ఇందులో ఒక 4 ఉన్నాయి బట్ నాకు తెలిసినంత వరకు ఇవన్నీ మనమైతే యూస్ చేయము, నేనైతే యూస్ చేయను. ఇవన్నీ వేస్ట్ కూడా. సో ఇలా ఉంటాయి కదా మనకి. నేనైతే దీనిలో సిల్వర్ ఉంది, ఇలా కాపర్ ఉంది, మెటల్ కూడా ఉన్నట్టుంది, గోల్డ్ కూడా ఉంది. బట్ నేను ఇలా కాపర్ది తెప్పించుకున్నాను అన్నమాట, కాపర్ కోటింగ్. సో ఇలా ఉంటుంది, ఒకటి ఇలా ఉంది. ఇది ఇంకా నేను రీసెర్చ్ చేయలేదండి దేనికి యూజ్ చేస్తారో. ఇదైతే పింపుల్స్ తీయడానికి యూజ్ చేస్తారు. చిన్న బంప్స్ వస్తాయి కదా ఫోర్ హెడ్ మీద, వాటి మీద, సో అవి తీయడానికి యూజ్ చేస్తారంట ఇది. ఇదైతే నోస్కి, వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్కి. మీకు కనిపిస్తుందా? ఓకే, ఇలా ఇదొకటి. అండ్ ఇది ఇలా ఉన్నవన్నీ కూడా వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ తీసుకోవడం కోసమే. ఇలా రౌండ్గా ఉన్నాయి కదా, సో ఇదంతా వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ తీసుకోవడం కోసమే. ఇక్కడ ఇట్ సైడ్ ఏంటంటే ఇలా కవర్ చేసేసారు. ఇది యాక్చువల్గా నీడిల్ లాగా ఉంది. ఓకే, ఇలా కవర్ చేస్తారనమాట కవర్తో. సో కొంచెం అంటే సేఫ్టీ కోసం అన్నమాట. ఇది ఒక నీడిల్లా ఉంది, ఇదొకటి. అండ్ ఇది కూడా అంతే కవర్ చేశారు ఒక సైడ్. ఇది కూడా చాలా షార్ప్గా ఉంది నీడిల్లాగా. అండ్ ఇటు సైడ్ బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ తీసుకోవడానికి అనమాట. ఓకే, నాకు తెలిసి బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ నోస్ మీద ఉంటాయి, ఫోర్ హెడ్ మీద ఉంటాయి, ఇలా చిన్ని కింద ఉంటాయి, చీక్స్ మీద కూడా ఉంటాయి. సో ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క ఇటు అనుకుంటున్నాను నేను. సో బేసిక్గా అయితే యూజ్ చేసేది ఇది. దీన్ని యూజ్ చేస్తే సరిపోతుంది, లేదు అనుకుంటే ఇది. నేనైతే ఇది ప్రిఫర్ చేయను, వద్దనే చెప్తాను. ఎందుకు అంటే ఇది డాలర్ ట్రీలో దొరుకుతుంది, ఒకటి ఓన్లీ మనకి వన్ పీస్ ఉంటుందన్నమాట డాలర్ ట్రీలో. నేను కూడా మొన్ననే చూశాను. సో ఇదైతే నేను ప్రిఫర్ చేయను AliExpress నుంచి. ఈ 4 $2.83 పడిందనమాట. సో ఇవి ఒక బాక్స్లో. సో అది నేనైతే ఇవన్నీ యూజ్ చేయాలి అనుకోవట్లేదు, జస్ట్ వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ కోసం యూజ్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే మేము ఇక్కడ ఫేషియల్స్కి, ఐబ్రోస్కి కూడా నేను బయటకు వెళ్ళను అనమాట, నేనే చేసుకుంటాను. యూజ్ అయితే ఇది అండ్ ఈ 2 బెల్ట్స్ అండ్ ఈ లైటింగ్స్ అనమాట. వీటిని ఏమంటారు మర్చిపోయాను, మళ్ళీ స్ట్రింగ్ లైట్స్. సో ఈ స్ట్రింగ్ లైట్స్, సో ఇదనమాట AliExpress అయితే టెంట్ డాయ్. ఇదే అనమాట నా న్యూ ప్లాంట్. నేను హోమ్ డిపోలో తీసుకున్నాను ఇది. అండ్ పాట్తో అయితే కాదు, వాళ్ళు ఇచ్చింది అయితే చిన్న పాట్తో ఇచ్చారు. ఇది $4.98 పడిందనమాట. అండ్ ఇది నేను రిపోర్ట్ ఎలా చేశాను అనేది, ఇది ఏ ప్లాంట్ అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను, రిపోర్టింగ్ అనేది కూడా. దీనిని నేను హోమ్ డిపో నుంచి తెచ్చిన తర్వాత రిపోర్ట్ ఎలా చేశాను అనేది ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసి వచ్చేద్దాం. హోమ్ డిపోలో తీసుకునేటప్పుడు నాకు ఈ పాట్తోనే ఇచ్చారనమాట. ఇది నాకు $4.98 పడింది, తక్కువ అనిపించింది. నార్మల్గా ఇండోర్ పామ్ ప్లాంట్స్ అనేవి కొంచెం కాస్ట్లీ ఉంటాయి, నాకు కొంచెం తక్కువ కాస్ట్ అనిపించి నేను వెంటనే తీసుకున్నాను. దీని మీద అయితే పామ్ నాంతబెల్లా ఉంది. ఇది వన్ ఆఫ్ ద వెరైటీ ఆఫ్ పామ్ ప్లాంట్ అనమాట, ఇండోర్ ప్లాంట్ అండ్ గుడ్ ఎయిర్ ప్యూరిఫైయర్ కూడా. అండ్ ఇక్కడ చూసినట్లయితే బ్రౌన్ పాట్లోని మింట్ ఉండేది. ఇంతకుముందు నా పాత ప్లాంటింగ్ వీడియోస్ చూసే వాళ్ళకి ఐడియా ఉంటుంది. దాన్ని తీసుకొని వెళ్ళి నేను ఈ గ్రీన్ ఉంది కదా, సీ గ్రీన్ పాట్, దానిలో వేసుకున్నాను. ఎందుకంటే ఆ పాట్ పెద్దదైపోతుంది దీనికి. సో ఈ బ్రౌన్ది అయితే కరెక్ట్గా ఉంటుందని చెప్పి దానిలో ఉన్న మింటు తీసుకొని వెళ్ళి దీనిలో వేసి దానిలో ఈ న్యూ పామ్ ప్లాంట్ వేద్దాం అనుకుంటున్నాను. సో పాత పాట్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం మనం షేక్ చేసామనుకోండి, ఈజీగా మనకి రూట్స్తో సహా అది ప్లాంట్ వచ్చేస్తుంది బయటికి. సో దాన్ని డిస్టర్బ్ చేయకుండా మనం ఏదైతే పాట్లో షిఫ్ట్ చేస్తున్నామో దానిలో ఒక 2-3 inches సాయిల్ వేసుకోండి. ఆ సాయిల్లో మనం ఈ పామ్ ప్లాంట్ని పెట్టుకుంటే సరిపోతుంది. కొంచెం పైకి వచ్చేటట్టే పెట్టుకోండి, కింద ఎక్కువ సాయిల్ ఉంచితే మనకి రూట్స్ అనేవి డెవలప్ అవుతాయన్నమాట. సో నేను కొంచెం మీదకే పెట్టుకున్నాను ఈ పామ్ ప్లాంట్ని. సో దాన్ని జస్ట్ చుట్టూ కూడా మొత్తం సాయిల్తో కవర్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ దీనికి వాటర్ ఎక్కువ వేయకూడదు, డైరెక్ట్ సన్లైట్లో పెట్టకూడదు. అండ్ టెంపరేచర్ కూడా ఎక్కువ ఉండాలి, వాటర్ని రెయినీ లాగా స్ప్రింకిల్ చేస్తూ ఉండాలన్నమాట. అలాగే ఇది ఎక్కువ ఫ్రెష్గా ఉంటుంది, బాగుంటుంది కూడా. నేను ఇలాగా డైరెక్ట్గా లైట్ పడేలాగా కార్నర్లో పెట్టుకున్నాను. అండ్ డెకరేటివ్గా కూడా చాలా బాగుంటుంది, ఇది ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. అండ్ వాటర్ కూడా ఎక్కువ వేయకూడదు, వీక్లీ వన్స్ వేస్తే సరిపోతుంది. అండ్ సాయిల్లో డ్రైనెస్ అయితే చెక్ చేసుకోవాలి.
అండ్ పై నుంచి స్ప్రింకిల్ చేయాలన్నమాట వాటర్ అయితే సో అదన్నమాట ఇవాల్టి వీడియో మీకు ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ అయితే ఎవరు చేయటం లేదు ఎందుకు చేయట్లేదో నాకైతే తెలియదు మేబీ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తే ఏమైనా అవుతదేమో అని ఇంకా చాలా మందికి భయం ఉందన్నమాట ఏం భయపడక్కర్లేదు ఫేస్బుక్ లో మీరు ఎలా అయితే కామెంట్ చేస్తారో యూట్యూబ్ లో కూడా అంతే అన్నమాట సో మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్ గా కామెంట్ చేస్తే నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను నన్ను కొంచెం ఎంకరేజ్ చేసినట్టు అన్నమాట సో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ బాయ్ బాయ్.